అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ట్రైలర్ చూసారా? చూశాను, జస్ట్ ఇప్పుడే చూసాను. ఎలా అనిపించింది ట్రైలర్? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఈ మధ్యలో అందరూ విజువల్స్ గ్రాఫిక్స్ ఇవి కాకుండా కొంచెం ఒక న్యాచురల్ ఫీల్ బాగుంది. విలేజ్ డ్రామా ఇంతకు ముందు మూవీస్తో పోల్చుకుంటే ఇది అంతకు మించి ఉంటుంది అనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ, అంటే చాలా వరకు కలర్ ఫోటో వాటిని దాటుకుంటూ వచ్చాడు కాబట్టి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దట్ టు గీత ఆర్ట్స్ కదా. సుహాస్ చూసుకుంటే అన్ని లవ్ స్టోరీస్ చేస్తాడు కదా, సో ఏదైనా న్యూ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? మీరు ఫ్యామిలీ డ్రామా చూడలేదా? ఫ్యామిలీ డ్రామా లవ్ స్టోరీ కాదు అండి, అది ఇంకా బాగుంటుంది. సుహాస్ లవ్ స్టోరీస్ ఏం చేయడు, అంటే స్టోరీ డిమాండ్ చేస్తే ఆయనే కదా, ఎంత పెద్ద చేస్తారు అలా అంతే. ట్రైలర్ చూస్తే రొటీన్ స్టోరీలా అనిపించింది మీకేమైనా? సినిమా చూసి చెప్పాలి, ట్రైలర్ చూసి మనం చెప్పకూడదు కానీ. న్యూ హీరోయిన్ కదా, సో తన యాక్టింగ్ తను ఎలా అనిపించింది? అంటే ఈ ట్రైలర్ వర్క్ అయితే బాగుంది, సినిమా చూసిన తర్వాత ఇంకా బాగుంది, ఇంకా ఎలా చేసింది అనేది మనం అప్పుడు చెప్పగలం. ఈ మూవీ సుహాస్కి హిట్ ఇస్తుంది అంటారా? నేను నమ్ముతున్నాను ఇస్తుందని, నిజంగా యాజ్ అన్ ఆడియన్ గా. సుహాస్ చెప్పాడు ఈ మూవీ చూస్తే అందరికి గుండెలు బరువెక్కుతాయని, సో ఏముంటుంది అనుకుంటున్నారు? ఒక మంచి కామెడీ, మంచి కామెడీ ఉంటుంది అనుకున్నాను. అంతకుమించి ఒక ప్రతి నలుగురు ఐదుగురు జరిగే స్టోరీనే కొంచెం డిఫరెంట్గా కొంచెం చూసే విధంగా తీస్తారు, అలా తీసాను అనుకుంటున్నాం. వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తాం, నచ్చితే ఓకే, నచ్చకపోతే అది ఏమవుతుందో మీడియా మీకు తెలుసు మాకు తెలుసు. న్యూ డైరెక్టర్ కదా ఇప్పుడు తీసిన, సో తనకి హిట్ ఇచ్చేస్తుంది అంటారా? అవ్వచ్చు, అవ్వచ్చు. ట్రైలర్ అయితే బాగుంది, టీజర్ అయితే ఇంకా బాగుంది, అండ్ తను హెయిర్ బాగుంది, నాకు నచ్చింది.